ప్రతిపక్షం అంటే ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ప్రతిపక్షం మీద ఒక గౌరవం కూడా పెరుగుద్ది ఇప్పుడు తాజాగా ఆ నిర్మాణాత్మక రాజకీయం చేయడానికి నారా లోకేష్ గారు సిద్ధమైపోయారా ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఎందుకు అంటే ఇక్కడ మొన్న అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు అందరికీ తెలిసిన విషయమే కోవిడ్కి సంబంధించి విద్యార్థుల పరీక్షలు రద్దు కానీ వాయిదా కానీ చేస్తే బెటరు అనేది సిబిఎస్ఈ చేసింది కదా మీరు కూడా ఆ తరహా నిర్ణయం తీసుకుంటే బెటర్ దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును డిస్క్లో పెట్టద్దు అనేది ఆయన రాశారు ఓకే దాంతోపాటు తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారికి కూడా ఒక లేఖ రాశారు కొన్ని కొన్ని విషయాల్లో అంటే బా రోడ్డు మీద జరుగుతున్న పరిస్థితులు కోవిడ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో వైద్యశాఖ ఈ ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కొన్ని సూచనలు ఇచ్చారు ఎక్కడా కూడా ముగ్గురికి మించి వినియోగదారులు ఎక్కడ గుమ్ముకోడకుండా ప్రతి పటిష్ట చర్యలు తీసుకోవాలి పట్టణాల్లో చిరు వ్యాపారులు అలాగే కూరగాయలు అమ్మేవాళ్ళు టిఫిన్ బళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఆర్థిక ప్రభావం చూపించకుండా ప్రత్యామ్నాయాలు చేస్తే బెటర్ ముందస్తుగానే గాని అలాగే మాస్క్ ధరించిన వారిని ప్రశ్నించి వారు మాస్క్ ధరించేలాగా ఒక ప్రత్యేక స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేయండి అంటే అంతేగాని ఫైనల్ విధించొద్దునేమో స్క్వాడ్ కూడా ఏర్పాటు చేయండి అలాగే రక్త నిధి కేంద్రాల్లో తగిన రక్తం నిల్వ ఉండేలాగా ఉద్యోగులు ఇతర స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలి అనేది రక్తదానం చేసే వారికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి అలాగే ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగే కొద్దీ ప్లాస్మా డోనర్ల డిమాండ్ పెరుగుతుంది అన్ని జిల్లా ఆసుపత్రుల్లో తగిన ప్లాస్మా డోనర్ల సమాచారం అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి అలాగే వలస కూలీల బాధలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నందున వారికి ఆకలి బాధ లేకుండా తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాఠశాల మూసివేసినా సరే పౌష్టికాహారం శానిటరీ అలాగే నాప్కిన్లు అన్నీ కూడా అందే విధంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రోత్సహించాలి అలాగే ఉపాధి హామీ పనులకు డిమాండ్ తగ్గట్లుగా డిమాండ్కు తగ్గట్టుగా కేంద్రానికి ప్రణాళికలు పంపి తగిన నిధులు రాపట్టాలి అంటే అంటే కోవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించి ఓకే ఈయన వంతు సలహాలు సూచనలు ఇచ్చారు తప్పేం లేదు ఇవ్వడంలో ఎవరైనా ఇవ్వచ్చు అందులో తప్పేం లేదు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయండి అవగాహన కల్పించేలాగా అన్ని అంటే ఇక్కడ ఏంటంటే ఇలా లేఖలు రాయడం కోవిడ్ సీరియస్నెస్ ఎందుకంటే మరి ఇవన్నీ గతంలో ఎందుకు రాయలేదు లాస్ట్ టైం కూడా అప్పుడు విమర్శలు బాగా వచ్చినాయి తండ్రి కొడుకులు ఇద్దరు చంద్రబాబు గారు లోకేష్ గారు వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నారు భయపడిపోయారని మరి ఆ ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ ఒక నిర్మాణాత్మక రాజకీయ పాత్ర పోషించడానికి నారా లోకేష్ గారు సిద్ధమయ్యారు అనేది మాత్రం ఈ లేఖల యొక్క సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి